మనం ఇప్పుడు వీరాంజనేయులు విహారయాత్ర చేద్దాం ప్రశ్నల యాత్ర చేద్దాం ఇప్పుడు మనం కొంతసేపు ఓకే ఓకే విహారయాత్ర వీరాంజనేయులు విహారయాత్ర మీ టైటిల్తో కదా అసలు ఉండాలి ఈ టైంలో వీరాంజనేయులు ఎవరు మీరెందుకు టైటిల్ రోల్ క్యారీ చేయలేదు అంటే యాక్చువల్గా ఇలాంటి ఒక సబ్జెక్ట్ టేకప్ చేసినప్పుడు ప్రిన్సిపల్ క్యారెక్టర్ అంటే ఒక ఫోటో మీదను ఒక దీని మీద మాత్రమే టైటిల్ రోల్ పెట్టడం అనేటువంటిది టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ద సబ్జెక్ట్ వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ దిస్ ఐఆర్ సన్ సార్ అనేది కార్ పేరు కాదు అది లేదు ఇట్స్ ఎనీవేస్ రివీల్డ్ ఇన్ ద టీజర్ సో బ్రహ్మానందం గారు ఈ సినిమాకి వాయిస్ ఇచ్చారు ఆయన పేరు వీరాంజనేయులు ఆయన చనిపోయి అస్తికల్ చెంబు ద్వారా ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ గురించి చెప్తున్నారు సో బికాస్ ఆయన నరేష్ నుంచి కథ వస్తుంది కాబట్టి వీరాంజనేయులు విహారయాత్ర సార్ నరేష్ గారు చాలా రిలేటబుల్ రోల్ సార్ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టైంలో అటువంటి క్యారెక్టర్ని చూసే ఉంటారు ముఖ్యంగా మా జనరేషన్ అయితే ఒక మ్యాథ్స్ టీచర్ స్కూల్లో ఏదో రోజు ఒక మ్యాథ్స్ అయిండొచ్చు సైన్స్ అయ్యి ఉండొచ్చు ఒక టీచర్ని మనం ఎక్కిరిచ్చుంటాం ఉంటాం ఆయనకి ఇంగ్లీష్ అంత సరిగ్గా రాదని అదే నరేష్ గారు క్యారెక్టర్ ఒక ఇంగ్లీష్ రాని మ్యాథ్స్ టీచరు ఒక ఫ్యామిలీ మ్యాను అనుకోని సిచ్యుయేషన్స్లో ఒక ట్రావెల్లో ట్రావెల్ స్టార్ట్ చేస్తారు విత్ ఫ్యామిలీ అండ్ వాట్ ఆర్ ద సిచ్యుయేషన్స్ దట్ విల్ కమ్ లేటర్ అన్నది కదండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ ద కాంప్లిమెంట్స్ సచ్ ఎ సీనియర్ యాక్టర్ ఐ థాంక్యూ సార్ థాంక్యూ సార్ ఆయన యామ్ మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ అన్నది నాట్ ఎన్ ఆర్డినరీ కాంప్లిమెంట్ వండర్ఫుల్ కాంప్లిమెంట్ థాంక్యూ సార్ యా యా అంత కాంప్లిమెంట్ ఇచ్చే అంతగా ఆయన ట్రిగ్గర్ చేయడానికి ఆయన్ని ఈ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణమే సో అది సో many other yeah. actors are there ఒక ఒక లెక్కలు ఇంగ్లీష్ రాని లెక్కల మాస్టర్ అనేటువంటి టిపికల్ క్యారెక్టర్ కి ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణమే సార్ ఈ క్యారెక్టర్ రాసుకున్నప్పుడే అది నరేష్ గారే ప్లే చేయాలని నాకు తెలుసు సార్ బికాస్ ఆయన తప్పితే ఈ రోల్ ఇంకెవ్వరూ న్యాయం చేయలేరు దట్స్ వాట్ ఐ ఫీల్ ఏంటి వాట్ ఈస్ పర్టికులర్ ఎలిమెంట్ అంటే నరేష్ అంటే కామెడీ చేశారు ఎంటర్టైనింగ్ యాక్టర్ బట్ పేతాస్ చేశారు అంటే నవరాసార్ అనేటువంటి వాటిలో సో ద పర్టికులర్ ఇమోషన్ దట్ యూ వాంట్ క్యాచ్ ఫ్రమ్ ఇన్ దిస్ పర్టికులర్ క్యారెక్టర్ విత్ డ్యూ రెస్పెక్ట్ సార్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద యాక్టర్స్ చాలామంది యాక్టర్స్ చాలా గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు బట్ నేను మా ఇంట్లో మా నాన్నని చూసుకోవాలంటే నాకు నరేష్ గారు గుర్తుకొస్తారు సో హీఈస్ ద మోస్ట్ రిలేటబుల్ ఫాదర్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ఇండస్ట్రీ ఎట్ దిస్ మూమెంట్ నరేష్ గారు యా ఆయన ఏదో చిన్న మా బ్రహ్మాండ కాంప్లిమెంట్ ఇచ్చారు కదా దాని వెనక ఒక ఇది ఉంది మా నాన్నగారిని ఆయనలో చూసుకుంటున్నారండి మీరేమో ఇంకా స్టిల్ యు ఆర్ లుకింగ్ యంగ్ ఆఫ్టర్ ఈవెన్ ఫిఫ్టీస్ ఐఎమ్ యంగ్ ఎస్ ఎస్ ఐఎమ్ యంగ్ ఐఎమ్ ప్లేయింగ్ ఫాదర్ రోల్స్ హౌ డి ఆల్సో ఫాదర్ రోల్స్ చేస్తున్నారు అది అంటే తనే వాళ్ళు నా చూసుకుంటున్నాను అని చెప్పటం అంటే ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే ఇంకోటి చెప్తాను మీకు ఆ సినిమా చేసిన తర్వాత నాకు టీనేజ్ గర్ల్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది అందరు మీలాంటి ఫాదర్ ఉంటే బాగుంటుంది అండి సి వాట్ ఈ మీన్స్ ఇస్ ఒక ఫాదర్ కాంటెంపరీ ఫాదర్ ఇప్పుడు ఇప్పుడు అంటే ఆ జనరేషన్ ఫాదర్లో ఎటువంటి ఒక వేరియేషన్ అన్న చేయగలిగినటువంటి ఒక క్యారెక్టర్ అంటే హౌస్ హోల్డ్ ఇప్పుడు పక్కింటే నెక్స్ట్ బాయ్ నెక్స్ట్ డోర్ అంటారు కదా అలా ఫాదర్ నెక్స్ట్ డోర్ సో ఆ ప్రిన్సిపల్ క్యారెక్టర్ అనేది దట్ అంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్రూషియల్ రోల్ ఇన్ దిస్ ఈ క్యారెక్టర్ లీడ్ చేసి తీసుకెళ్తుంది బేసిక్ దిస్ ద లీడ్ రోల్ ఒకరంటే వాడి కాల్ ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్ సో దట్ టు కనెక్ట్ ఈ క్యారెక్టర్ కనెక్ట్ అయితే అన్ని క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతాయి యూత్ విల్ కనెక్ట్ టు రాగ్మయ్యూర్ ఇలాగ ప్రతి క్యారెక్టర్ ఇప్పుడు ప్రియా విల్ కనెక్ట్ టు లాడ్ ఆఫ్ యంగ్ గర్ల్స్ సో ఇప్పుడు శ్రీలక్ష్మి గారి క్యారెక్టర్ ఆటోమేటిక్గా ఒక ఏజ్ గ్రూప్ అందరూ కనెక్ట్ అవుతుంది అలా ఈ ప్రిన్సిపల్ క్యారెక్టర్ని ఈటివీ పట్ల ఈ రామోజీరావు గారు ఆర్గనైజేషన్స్ పట్ల మీకు ఒక గొప్ప రెస్పెక్ట్ ఉండటం అనేటువంటిది ఇట్ ఈస్ వెరీ వర్ది మ్యాటర్ అండ్ ఇట్స్ ఎ వెల్కమింగ్ ఫ్యాక్ట్ బట్ మీ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ కెరీర్లో గోల్డెన్ ఫిల్మ్ అనేటువంటి ఒక గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చారు మీరు ఆ రోజున అది ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ స్టేట్మెంట్ అంటే ద క్యారెక్టర్స్ మీరు ఈ వ్యాపార సంవత్సరంలో మీరు ఎన్నెన్నో వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేశారు ఈవెన్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇరగదీస్తున్నారు ఈ మధ్య కాలంలో చాలా అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తున్నారు వాట్ ఇస్ ద రీజన్ ఫర్ గివింగ్ సచ్ హెవీ స్టేట్మెంట్ ఆన్ దిస్ ఫిలిం అంతగా అట్రగర్ అయ్యింది అంతగా నచ్చింది ఏంటి ఇందులో ఇప్పుడు దీని ఆన్సర్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే మీరు ఆగస్ట్ ఫోర్టీన్త్ వినాపుల ఈ సినిమా చూసి మీరు ఏడుస్తూ నవ్వుతూ ఏడుస్తూ నవ్వుతూ నవ్వుతూ ఏడుస్తూ ఆనందంతో ఫోన్ చేసినప్పుడు దీని రిజల్ట్ వస్తుంది అంటే వై యామ్ సెయింగ్ ఇట్ ఇస్ ప్రతి సినిమాకి స్క్రిప్ట్ అండి పవర్ ఇస్ స్క్రిప్ట్ పవర్ ఇస్ స్క్రిప్ట్ కాబట్టి పవర్ఫుల్ స్క్రిప్ట్ తర్వాత బాండింగ్ అంటే ప్రతి వాళ్ళకి నేను ఎందుకు శతమానం భవితితో పోల్చానంటే అది వేరే ఇది వేరే టోటల్గా ఒక ట్రావెల్ ఫిలింలో ఒక డిస్ఫంక్షన్ ఫ్యామిలీని కలపడం ఒక ఇంట్లో ఉన్న వేరే ఇంతమంది డిస్ఫంక్షన్ పీపుల్ కలుస్తూ వెళుతూ ఎంటర్టైన్మెంట్ బ్లెండ్ చేస్తడమే ఈ యొక్క సినిమా అందం సో దాంట్లో ఒక చిన్న సస్పెండ్ ఫ్యాక్టర్ ఆ చెంబు దాంట్లో అస్థికలు ఏమవుతుంది పరిస్థితి ఆ అస్థికలతో ఫుట్బాల్ చాలా ఉంది ఇంట్లో కాబట్టి ఆల్ దిస్ ఇస్ ఇవన్నీ కూడా నాకు ఎమోషనల్ హైస్ చాలా వెళ్ళాయి సినిమాలో కూడా హ్యూమర్ అందరం మేము చేసాం ప్రతి క్యారెక్టర్కి ఎమోషన్ ఉంది ఒక ఎమోషనల్ హై స్క్రిప్ట్ తీసుకెళ్ళిందండి వాట్ ఐ మీన్ టు సిస్ హీ స్క్రిప్ట్ గేమ్ ఎన్ ఎమోషనల్ హై కాబట్టి నేనేం చెప్పానంటే క్లియర్గా ఉషా కిరణ్కి శ్రీవారికి ప్రేమ ఎంత గొప్ప సినిమా అవుతుందో ఈటీవీ విన్కి ఇది అంత గొప్ప సినిమా అవుతుందని చెప్పాను ఈటీవీ విన్ నితిన్ గారు ఈవినింగ్ హలో అండి ఇందాక నరే నరేష్ గారు ఒక మాట అన్నారు ఈజీ ఈసీ దీన్ని పైరసీ చేయడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పి లాస్ట్ టైం కూడా మీరు ఒక ప్రెస్ మీట్లో ఇదే మాట మాట్లాడితే ఒక డిస్కషన్ ఒకటి ట్రిగర్ అయింది అంటే పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ దే హ్యావ్ డీప్ పాకెట్స్ కానీ టెక్నాలజీగా టెక్నాలజికల్గా చాలా ఫైర్ వాల్స్ కానీ వాళ్ళంతా చాలా యూనిక్ ప్రాపర్టీస్ ఉంటాయి బట్ ఏది కూడా లీగల్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళ దగ్గర బాగా డీప్ పాకెట్స్తో ఉండే లీగల్ సిస్టమ్ ఏది కూడా పైరసీ నాపలేకపోయింది చాలామంది ఏంటంటే మీరు లాస్ట్ టైం సక్సెస్ఫుల్గా ఆపే మేము మీకు అప్ విత్ సమ్ ప్లాన్ ఏదో అన్నారు నరేష్ గారు అంటే అదే గుర్తొచ్చింది నాకు అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్కి పాజిబుల్ అవ అవ్వలేంది మీకు ఎలా పాజిబుల్ అయ్యింది లేకపోతే చాలామంది అనుకున్నట్టు జస్ట్ ఇది ఒక స్టంట్ కింద చెప్తున్నారా సార్ అది సాయి మేడ్ ఇట్ పాసిబుల్ సార్ ఫస్ట్లీ సెకండ్ థింగ్ ఏంటి అంటే లాస్ట్ టైం నేను మొత్తం స్పీచ్లో ఒక సెగ్మెంట్ మాట్లాడాను సార్ కావాల్సిన క్రీమ్ మాత్రమే బయటికి వెళ్ళి ట్రెండింగ్లో ఉన్నారు సో బేసిక్గా చెప్పింది సవాల్ ఏం చేయలేదు సార్ మీరు చెయ్యలేరు అని నేను చెప్పలేదు ఆ రోజు ఏం చెప్పానంటే అరే మీరు నేను ఇరవై సినిమాలు చేస్తున్నాం మేము అంటే ఇరవై కొత్త డైరెక్టర్లు లాంచ్ చేస్తున్నాం ట్వంటీ డిఫరెంట్ ఫ్యామిలీ లైఫ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ మీరు ఇలా చూస్తూ ఉంటే నెలకు ఎంత సార్ తొంభై తొమ్మిది రూపాయలు మీరు ఇలా చూస్తూ ఉంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ రావు దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయి సో తప్పు డైరెక్ట్ చేయక్కర్లేదు నేను దాన్ని సమర్థించినా తప్పు చేసిన వాళ్ళే అని చెప్పాను సో ఇదంతా వదిలేశారు వదిలేసి మేము ఆపాం అనే దాన్ని హైలైట్ చేశారు సో అది ఎలా ఆపారు ఏంటనేది అది ఇంటర్నల్ టెక్నిక్స్ సార్ దట్ ఐ థింక్ సాయి విల్ బీన్ బెటర్ పొషన్ టు స్పీక్ అబౌట్ దట్ చెప్పాలా సో ఇది డిస్కషన్ ఎప్పుడు మొదలైందంటే నైంటీస్ రిలీజ్ అయిన తర్వాత స్టార్ట్ అయింది సో నైంటీస్ అందరికీ తెలుసు ఎక్కడ చూసారంటే ఈటీ విన్లు కాకుండా సమ్ అదర్ డిఫరెంట్ సైట్స్ చూశారు సో ఒక ఇంటర్నల్ కాకుండా వెరీ ఎగ్జాస్ట్ సర్వే చేసాం మేము పబ్లిక్లో ఏపీఎఫ్ ఏపీఎన్ తెలంగాణ పబ్లిక్లో సో రిజల్ట్స్ అబ్నార్మల్లీ షాకింగ్ ఉన్నాయి అంటే మాకు వచ్చిన నెంబర్స్ కానీ అంతకన్నా ట్రిపుల్ ఫోర్ ఫైవ్ టైం నెంబర్స్ త్రూ సమ్ యాప్స్ చూసినారు సో వీ డిసైడెడ్ టు స్టాప్ సో ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ ఆఫ్ ఆర్ఎండ్ దీని మీద జరిగింది తర్వాత విత్ టూ అదర్ కంపెనీస్తో వీ కొలాబరేటెడ్ అండ్ విట్ లైక్ ఎక్స్టెన్సివ్లీ సిక్స్ సెవెన్ మంత్స్ ఆఫ్ టైంతో వీ ట్రైడ్ వన్ వే టు స్టాప్ దెమ్ అండ్ వీ సక్సీడెడ్ అండ్ ఇట్ అది నేను చెప్పగలుగుతా ఎందుకు అంటారంటే అందరూ వాళ్ళేం పట్టించుకోలేదేమో చేయలేదేమో అదేది అంటున్నారు బట్ దే డిడ్ యాక్చువల్లీ వాళ్ళకి ఈమెయిల్ చేశారు నితం చెప్పినట్టు వాళ్ళు ఈమెయిల్ చేశారు సెయింగ్ దాట్ ఆ రోజు సాయంత్రం మేము స్ట్రీమ్ చేస్తాం ఐ బొమ్మలో చూసుకో కావాలంటే ఆపుకోనట్టు ఈమెయిల్ చేసినారు వాళ్ళు మనం రిప్లై చేసాము ఆల్ ద బెస్ట్ బ్రో కావాలంటే నువ్వు కూడా చూసుకో నేను కూడా రిప్లై ఇచ్చినా సిక్స్కి పెడతాను చూడండి అంటే మేము సిక్స్ పిఎం చూస్తాం సిక్స్ సిక్స్పీఎం హైఎస్టియా ఏంటంటే ఇక రాలేదు సో వి ఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దే ట్రైడ్ ఫ్రమ్ మల్టిపుల్ వేస్ అండ్ దే డి నాట్ బ్రేక్ త్రూ దాట్ పర్టిక్యులర్ టెక్నిక్ బట్ వీ విల్ బీ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇంకా చాలా థింగ్స్ మేము డెవలప్ చేసాం సో ఐమ్ వెరీ ష్యూర్ దట్ దే ఇల్ నాట్ ఏబుల్ టు బ్రేక్ ఇట్ ఐ ఐఎమ్ వెరీ వెరీ ష్యూర్ అండ్ ఇట్ ఈస్ సిక్స్ సెవెన్ మంత్స్ ఆఫ్ హార్డ్ వర్క్ వేర్ వీ పుట్ ఇన్ టు ఇట్ అండ్ విల్ సీ రిజల్ట్స్ అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే

అండ్ ఇంకొకటి అండి కంటెంట్ యాక్విజిషన్ లో లాస్ట్ టైం కూడా మనం ఒకసారి ఏంటంటే టూ డిఫరెంట్ థింగ్స్ ఒరిజినల్ కంటెంట్ చేయడం ఒకటి కంటెంట్ అక్వైర్ చేయడం ఒకటి టూ డిఫరెంట్ థింగ్స్ ఓటీటీలో ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ రైట్ ఒరిజినల్స్ లో యు ఆర్ బుట్టింగ్ ఏ వెరీ గుడ్ ఎఫర్ట్ తెలుస్తుంది మీరు ఇచ్చే కంటెంట్ తో రైట్ అండ్ అక్విజిషన్ లో కూడా కొన్ని మూవీస్ ని ఈ మధ్యకాలంలో చేశారు బట్ నాకున్న ఒక డౌట్ ఏంటంటే మీరు కానీ ఆహా కానీ కొన్ని ప్లాట్ఫామ్స్ కంటెంట్ కొంటున్నాయి బట్ ఏంటంటే వెరీ సూన్ ప్యారల గానో లేకపోతే ఒక వన్ వీక్ కో దేనికో మేజర్ ప్లాట్ఫామ్స్ తో లైక్ మీరు కొంత ఈగల్ సినిమా ఇప్పుడు అమెజాన్ లో ఉంది హరోహరా అనే సినిమా ఏదో చూసారు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ షేర్ మల్టిపుల్ ప్లాట్ ప్లాట్ఫామ్స్ లో షేర్ చేసుకోవడానికి కారణం ఏంటంటే ఫైనాన్షియల్ గా కొద్దిగా ఫీజిబిలిటీ ఫీజిబిలిటీ కోసం బట్ దాని ఆబ్జెక్టివ్ అక్వైరింగ్ కంటెంట్ లో వాళ్ళ రీచ్ పెరుగుతుంది అనే ఆబ్జెక్టివ్ అనేది మీట్ అవ్వగలుగుతారా ఇక టూ థింగ్స్ సార్ అంటే అదర్ ప్లాట్ఫామ్స్ అనేది ఐ ఐ డోంట్ వాంట్టు నేమ్ ఎనీ అదర్ ప్లాట్ఫామ్ సో వాళ్ళకి ఈ సినిమాలు ఎక్వైర్డ్ సినిమాలు అనేది సబ్స్క్రిప్షన్ డ్రైవర్ అవ్వచ్చు టెన్ పోల్ కాంటెంట్ అవ్వచ్చు మాకది జస్ట్ అన్ ఎంగేజ్మెంట్ డ్రైవర్ కాంటెంట్ మాత్రమే ఆర్ మేజర్లీ బ్యాంకింగ్ ఒరిజినల్స్ మా ఒరిజినల్ కాంటెంటే మేజర్ కాంటెంట్ మా ఒరిజినల్ కాంటెంటే టెన్ పోల్ కాంటెంట్ మా ఒరిజినల్ కాంటెంటే బిగ్గెస్ట్ కాంటెంట్ వాళ్ళందరికీ ఎక్వేషన్ సినిమాలు బిగ్గెస్ట్ కాంటెంట్ అయ్యి ఉండొచ్చు కానీ మాకు కాదు ఓకే అండ్ కొంటాం ఆపం కొంటాం ఈనాడు ఈనాడు న్యూస్ పేపర్ ఇప్పుడు ఆగస్ట్ నైన్త్ నై హెడ్ దిఫ్టీ అండ్ ఫర్ దార్జ్ వాస్ ద మోస్ట్ సర్క్యులేటెడ్ అండ్ ఈటీవీకి వచ్చేటప్పటికి సాటిలైట్ ఛానల్ హ్యూజ్ సక్సెస్ అగైన్ అండ్ న్యూస్ ఛానల్కి వచ్చేటప్పటికి రామోజీరావు గారు దే హీఈస్ నెవర్ ఇన్ టు టీఆర్పీ గేమ్ ఎస్ సార్ ఎస్ సార్ ఎప్పుడూ ఆయన చేసి చేయలేదు అండ్ యు ఆర్ హ్యాపీ విత్ వేర్ ఎవర్ యువర్ సర్ యా అండ్ ఈటీవీ విన్ ఏపీ ఈ ఓటీటీ లో ఆర్ యూ ఇన్ టు దట్ గేమ్ ఆర్ లేకపోతే ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్స్లా చేసినట్టు ఏదన్నా అలాగే చేసుకుంటున్నారా లేదు లేదు డెఫినెట్లీ గుడ్ వన్ సో విల్ నాట్ విల్ బీ ఇన్ టు డెఫినెట్ ఇన్ టు గేమ్ అండ్ ఆఫ్టర్ ఇయర్ ఫ్రమ్ నౌ

మాకు వచ్చే సబ్స్క్రిప్షన్స్ కొన్ని తగ్గిపోతాయి చాలా ఎనో ఎనార్మస్ అమౌంట్ హిట్ తీసుకుంటుంది కానీ తీసుకోని కారణం ఏంటంటే వాళ్ళ మీద పగ కాదు ఈ పెట్టినప్పుడు కమెంట్స్ కింద చాలామంది వాళ్ళని సపోర్ట్ చేస్తూ పెడుతున్నారు సార్ ఫర్ బట్ ఒకటి క్లియర్ ఏం చేయాలంటే వాళ్ళు రాబిన్హుడ్స్ కాదు మన సొంత డబ్బుల్ని పక్క వాళ్ళకి బెనిఫిట్ ఖర్చు పెడితే హీరోస్ ఎవరో కష్టపడుతుంటే వాళ్ళ డబ్బుల్ని లాక్కొని పంచి పెడితే దే ఆర్ నాట్ రాబిన్హుడ్స్ దే ఆర్ ద స్టీలర్స్ దే ఆర్ రాబర్స్ సో వాళ్ళందరికీ అట్లీస్ట్ ఒక డిసిప్లినరీ థింగ్ అనేది ఒకటి అలవాటు అవుతుందని వీఆర్ టేకింగ్ దిస్ కాషన్ అంతే ఇట్ ఈస్ నాట్ సవాల్ అట్ ఆల్ బట్ ఇట్ ఇస్ అ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ చదువుకున్నాం కదా లెట్స్ నాట్ బిహేవ్ లైక్ ఎడ్యుకేటెడ్ ఇలిటరేట్స్ అంతే దట్ ఇస్ అ రిక్వెస్ట్ థ్యాంక్ యూ అనురాగ్ గారు చాలా ఎంగేజింగ్ ఉంది టేజర్ అది చాలా అవుతుంది అంటే మనకి ఇంతకు ముందు టూ ఇయర్స్ బ్యాక్ ఒకటి ఫ్యామిలీ అని చెప్పి ఒకటి వచ్చింది అంటే కొంచెం దానికి దీనికి పోలిక ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది సో అంటే ఒరిజినల్గా ఇన్స్పిరేషన్ ఉందా ఎట్లా మీరు దీని గురించి నేను ఇందా ఇందాక స్పీచ్ ఇస్తూ చెప్పాను సార్ ట్వంటీ ట్వంటీ కోవిడ్ టైంలో ఒక పోజ్ పాజిటివ్ సినిమా రాసుకుందాం అన్న ఇంటెన్షన్తో మటుకే ఇది స్టార్ట్ అయింది అట్ దట్స్ అదే దీనికి బీజం అండ్ ఇది నా ఫ్యామిలీలో నాకు జరిగిన సంఘటనల్ని బేస్ చేసుకొని నేను క్రియేట్ చేసుకున్న డ్రామా దీనికి ఎటువంటి సినిమాతో ఎటువంటి సంబంధం లేదు ఇట్స్ అన్ ఒరిజినల్ తెలుగు ఫిల్మ్ థ్యాంక్ యూ సార్ నరేష్ గారు ఫిఫ్టీ ఇయర్స్ అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు చాలా హ్యాపీ అంటే ఒకటి వినిపిస్తుందండి సీనియర్ యాక్టర్లు అందరూ కూడా ఇప్పుడున్న ఫేజ్లో సినిమాలు స్టార్ హీరోల సినిమాలు చేస్తున్నారు కానీ వాళ్ళ అంటే వాళ్ళు చేసిన రోల్కి వచ్చే అవుట్పుట్కి చాలా తేడా ఉంది ఈ విషయంలో సీనియర్ ఆర్టిస్టులు అందరూ కాస్త డిప్రెస్ అంటే కొంచెం మనకి రావాల్సిన స్కోప్ రావట్లేదు అంత అంటే ఒక రకంగా చెప్పాలంటే హీరో చుట్టూ తానే సినిమా తిరుగుతుంది అని ఒక వార్త ప్రచారం జరుగుతూ ఉంది సో అంటే మీ వరకు ఇది ఎలా ఉందండి మీరు ఇప్పుడు లీడ్ రోల్ చేస్తున్నారు అద్భుతమైన సినిమా చేశారు బట్ అదర్ స్టార్ హీరోల సినిమాలతో కంపేర్ చేస్తే అండి సి ఇవాళ బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా ఆఫ్టర్ డెత్ లాగా బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ ఇది అందరికీ తెలిసిందే ఇప్పుడు కంటెంట్ బేస్డ్ సినిమాస్ అది హిట్ అండి మీరు బేబీ తీసుకోండి ఓబేబీ మొన్న వచ్చిన తీసుకోండి మీరు సామాజర్ గమన తీసుకోండి ఇవన్నీ ఎవరండి ఇట్ ఈస్ బేసికల్లీ ద స్క్రిప్ట్ ఇవాళ సినిమా స్క్రిప్ట్ బాగుంటే ఇరవై కోట్ల నుంచి వంద కోట్ల దాకా లక్షేస్తుంది ఇవాళ కల్కీ లాంటి సినిమాలు ఉంటాయి దే విల్ కంటిన్యూ దే షుడ్ కంటిన్యూ ఇవాళ భారతదేశ పరపతిని పెంచిన ఈ సినిమాలన్నీ కూడా అట్ ద సేమ్ టైం ఇది ఒక ఇండివిజువల్ డిప్రెస్డ్ ఇండివిజువల్ మాట్లాడే మాటలండి ఇది నాకు ఇది తక్కువైంది అది తక్కువైంది కాదండి టుడే ఇవాళ ఫిఫ్టీ ఎయిత్ గోల్డెన్ జూబ్లీ ఇయర్లో ఇవాళ ఇన్ని మంచి సినిమాలు చేస్తున్నారు మన వర్గమన నా కెరీర్ మళ్ళీ నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్ళింది టుడే ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం సచ్చన్ ఆసమ్ ఫిలిం ఐఎమ్ డూయింగ్ ఇవాళ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సో దెర్ ఇస్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి సింగిల్ థియేటర్స్ ఉన్నాయి ఇవాళ కంటెంట్ బేస్ సినిమా ఉంటే ఎవరు హీరో ఎవరు ఇదేనా కాకుండా దే విల్ వాచ్ ఫర్ ద కంటెంట్ అండి సో ఐ డోంట్ థింక్ సో ఐ బిలాంగ్ టు దిస్ కేటగిరీ ఆఫ్ పీపుల్ హూ క్రిప్ అబౌట్ దిస్ అంటే ఐఎమ్ హ్యాపీ విత్ ఐ ఐమ్ డూయింగ్ ఇన్ మై ఫిఫ్టీ ఎయిత్ ఫిఫ్టీ ఫస్ట్ ఇయర్ రాదర్ ఫిఫ్టీ వన్ ఇయర్ అయింది ఐఎమ్ క్వైట్ హ్యాపీ అండి అది బహుశా అది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఉండొచ్చేమో కానీ ఇప్పుడు దాని స్కోప్ లేదండి ఎందుకంటే ప్రతి ఒక్క ఓటీటీ ప్లాట్ఫామ్లో ఎక్సలెంట్ కంటెంట్ వెళ్తుందండి ఎవ్రీ యాక్టర్ బిజీ తెలుగు ఐఎమ్ సో హ్యాపీ వాళ్ళ తెలుగు సినిమా జెండా ఎగురుతుందండి వాళ్ళ వేర్ గర్వకారణంగా ఉంది మాకు విఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ థ్యాంక్ యూ సార్ సెమిస్ట్ సాయి ఉషా కిరణ్ మూవీస్ అనేటువంటిది అంత ప్రతిష్టాత్మకమైన బ్యానర్లో మనకు తెలుసు యాక్చువల్గా ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ఏంటంటే ఫిల్మ్స్ దట్ ఆర్గా మీ బీంగ్ దీంట్లో రిలీజ్ అయినటువంటి థియేటర్కల్గా రిలీజ్ అయిన తర్వాతనే ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వస్తున్నాయి బట్ ఆర్ డైరెక్ట్లీ టేకింగ్ ఫిల్మ్స్ ఫర్ ద ఓటీటీ ప్లాట్ఫామ్ ఐ థింక్ యూ ఆర్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ హుఆర్ డైరెక్ట్లీ టేకింగ్ ఫిల్మ్స్ ఫర్ ద ఓటీటీ ప్లాట్ఫామ్ రైట్ రైట్ అప్పుడు ఈ సినిమాలు ఇంత సక్సెస్ అయినప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో సక్సెస్ అయిన సినిమాల్ని థియేటర్కల్గా వెళ్ళగల కెపాసిటీ ఆ నెట్వర్క్ కూడా మీకుంది సచ్ ఐడియా దట్ యూ వాంట్ టు టు గో ద థియేట్రికల్ ఆఫ్టర్ ద సక్సెస్ ఆఫ్ ద ఓటీటీ బిఫోర్ ఆఫ్టర్ అనేది జరుగుతుంది సో నో వే ఇట్ ఈస్ లెస్ టు దియేటర్ రిలీజ్ కంటెంట్ వైజ్ కానీ మీరు ఎట్లా మేకింగ్ మీ మేకింగ్ స్టాండర్డ్స్ అనేటువంటి ఎప్పుడూ బాగానే ఉంటాయి అలాంటి ఒక ట్రెండ్ ఏదైనా లేదు లేదు ఖచ్చితంగా వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇలా ఉన్నందుకు సో డెఫినెట్లీ వీఆర్ థింకింగ్ అబౌట్ ఇట్ బట్ ముందే వెనకనేది ఆలోచిస్తున్నాము అట్ ద సేమ్ టైం మీరు కంటెంట్ రెడీ అయిన తర్వాత ఈ టీవీకి తీసుకు తీసుకుంటారా లేకపోతే మిగతా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాళ్ళంతా రెడీ బయట కొంతమంది సినిమాలు ప్రించ్ అయిన తర్వాత తీసుకుంటున్నారు అవును సార్ అవును బట్ మీరు ఆర్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ మేకింగ్ ఫర్ మేకింగ్ ఫర్ ద ప్లాట్ఫామ్ సార్ బయట నుంచి మేము కంటెంట్ ఇస్తా ఉంటే మీరు తీసుకో తీసుకుంటాం సార్ అలా కూడా అలా కూడా తీసుకుంటాము సో బికాజ్ మా ఆడియన్స్ టేస్ట్ తగినట్టు సో కొన్ని మార్పులు అని చేసి చేసుకుంటాము బట్ విల్ డెఫినెట్లీ ఇంట్రెస్ట్ టు టేక్ అండ్ వీ విల్ టేక్ ఆల్సో థ్యాంక్ యూ ఎనీ హౌ విష్ టు లిజన్ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు అనేటువంటి ఒక దీంతో ఉషా కిరణ్ మూవీస్ ఎంత లెజెండరీ బ్యానర్ విన్ ఒరిజినల్స్ కూడా వెరీ గుడ్ ఓకే సో అంటే అస్థికల్ కలపడం అనేది తెలుగు వాళ్ళకే కాదు నాతులైనా ఎక్కడైనా సరే అది ఒక సెంటిమెంట్ అది సీరియస్గా జరిగే ఒక ఇష్యూ బట్ దాని నుంచి విహార యాత్ర అని చెప్పి ఒక కామెడీ పండిస్తున్నారు అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు ఈ క్వశ్చన్ మట్టుకు నేను సినిమా రిలీజ్ తర్వాత ఆన్సర్ ఇస్తాను దానికి అస్థికలు అస్థికలకు ఇవ్వాల్సిన వాల్యూ గురించి కూడా ఈ సినిమాలు మాట్లాడాము దిస్ యాక్చువల్లీ సినిమా రిలీజ్ దాకా కూడా అవసరం లేదు ట్రైలర్ చూసాక మీకు అర్థమవుతుంది సో సేమ్ క్వశ్చన్ మీకు కన్వర్ట్ చేస్తే కనుక అంటే ఆయన స్టోరీ చెప్పినప్పుడు నరేట్ చేసినప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఇందులో కామెడీ అంటే ఎట్లా తీసుకుంటారు ఏంటి అని కామెడీ అంటే అస్థికలు కలపడం విహారయాత్రకి వెళ్ళడాన్ని కామెడీగా తీస్తే లేదు అంటే షుగర్ కోటెడ్ పిల్ అంటారండి కొన్ని చేదు ట్యాబ్లెట్స్కి మంచి స్వీట్ ఇది వేస్తే మనం మింగుతుందండి సో మీరు ఫార్ ఎగ్జాంపుల్ శ్రీవారి పిల్లలకి తీసుకోవాలండి అంత సీరియస్ పెళ్ళి అవుతుంటే చీర కట్టేయమంటావా ఇప్పేయమంటావా నాకు అడుగుతుంటుంది గుండు కేకమంటావా కేక వద్ద బయర్ ఈ లాఫింగ్ ఇట్ ఈస్

నితిన్ గారు హాయ్ అయితే ఇప్పుడున్న ఓటీ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా కొంచెం అంటే ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలా కనిపించట్లేదు ఎక్కడా కూడా మనం ఎనీ ఒక మూవీ తీసుకున్న వెబ్ సిరీస్ ఏది తీసుకున్నా కూడా సో మీ ట్రాక్ చూస్తే ఎప్పుడు అంటే స్టార్టింగ్ ఈటీవీ నుంచి చూస్తే సీరియల్స్ అప్పటి నుంచి చూస్తే కూడా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలా ఉంటాయి సో ఇప్పుడు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా అంటే ట్రెండ్ మారినప్పటికీ కూడా మీరు సేమ్ ట్రెండ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అంటే ఆఫ్టర్ నైంటీస్ బయోపిక్ తర్వాత బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుగా ఉంది ఈటీవీ విన్ సో అదే మీ సక్సెస్ ఫార్ములా అనుకోవచ్చా అంటే అది మేము కొత్తగా కనిపెట్టింది ఏం కాదండి ఇప్పుడు మీరే ఉన్న శ్రీవారి ప్రేమల గురించి మాట్లాడుతున్నారు సార్ మనం కర్తవ్యం గురించి మాట్లాడుతాం ఏం మాట్లాడినా ఆల్రెడీ రామోజీరావు గారు ఆ స్ట్రాటజీ పెట్టేశారు దాన్ని చెడగొట్టకుండా ఫాలో అయితే చాలండి అదే మా ఫార్ములా బట్ అలా అని మేము ఒకే జానర్కి ఏం స్పెసిఫిక్ ఉండట్లేదండి మేము ఓన్లీ డ్రామా ఫ్యామిలీయే చేస్తామని వీఆర్ ఇన్ ద నెక్స్ట్ వన్ ఇయర్ యూ విల్ సి విఆర్ ఆపరేటింగ్ డిఫరెంట్ జానర్స్ బట్ ఏది కూడా మన ఫ్యామిలీ అందరు కలుసుకొని ఎందుకు చూసాం ఈ సినిమా అని ఎలా ఉండదు అందరూ ప్రశాంతం కూర్చొని చూసేలా ఉంటుంది డిఫరెంట్ జానర్స్ వస్తాయండి అడల్ట్ కంటెంట్కి వెళ్ళి సమస్య లేదు లేదు సార్ సీనియర్ సీనియర్ సిటిజన్స్ కంటెంట్ చాలా ఉంటుంది ప్రతి వెబ్ సిరీస్లో కూడాను సిరీస్ బిగినింగ్లో ఒక ఇక చెప్పకూడని సీన్స్ ఒకటి పెట్టేసి అవి ఉంటేనే వెబ్ సిరీస్లు అనేటివి సక్సెస్ అవుతాయినటువంటి ఒక ట్రెండ్ క్రియేట్ చేసి నాశనం చేసినటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి వాటిలోకి ఈవీ అనేటువంటిది రాదు అనే నమ్మకం రెస్పెక్ట్ ఐ థింక్ హోప్ దట్ కీప్ థ్యాంక్ యూ ప్రభు గారు ఫర్ యువర్ ట్రస్ట్ సేమ్ కంటిన్యూంగ్ విత్ ద సేమ్ అండి ఇప్పుడు అలాంటివి చేస్తే వాటితో కాంపిటీషన్ చేయాలి మీ అందరికీ అని ఎందుకు ఫ్రెష్ అనిపిస్తుంది అంటే బికాస్ మా కాంటెంట్ వల్ల సో వీ టు రిమైన్ ఇంటాక్ట్ విత్ అవర్ ఫ్రెష్ కాంటెంట్ అట్ అలాంటి ఫైవ్ వెళ్ళే సమస్య లేదండి సరే సార్ ఐ జస్ట్ వాంట యాడ్ సంథింగ్ టు ఇట్ నేను నాకు మిగతా ఓటీటీస్తో ఎంతో కొంత రిలేషన్ ఉంది అయినా చెప్తున్నాను ఈటీవీ విన్ ఈస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ సర్వేసన్ కాకుండా స్టోరీని నమ్మి సినిమా సినిమా తీస్తున్నారు అనురాగ్ గారు సో మామూలుగా రోడ్ ట్రిప్ మూవీస్ అంటే ఫ్రెండ్స్ తో యూజువల్ అలాంటి కాంటెంట్ తో ఉంటుంది అలాంటి మూవీస్ కి ఎక్కువ యూత్ అట్రాక్ట్ అవుతారు కానీ మీరు ఫ్యామిలీని తీసుకొచ్చి పెట్టారు అవును సార్ సో రిస్క్ అనిపించలేదా సబ్జెక్ట్ యాక్చువల్లీ అదే ఫ్రెష్ పాయింట్ అనుకున్నాను సార్ ఎందుకంటే ఫ్రెండ్స్ తోటి చూసినప్పుడు ఫ్రెండ్స్ మధ్య ఉండే డైనమిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫ్యామిలీ మధ్య డైనమిక్స్ డిఫరెంట్గా ఉంటాయి సో కొత్త డైనమిక్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే కొత్త కథ క్రియేట్ అవ్వాలి అంటే ఏదో ఒక ఫ్రెష్ పాయింట్ ఉండాలి ఐ థింక్ ఫ్యామిలీ గోయింగ్ ఆన్ ద రోడ్ ట్రిప్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ దిస్ ఫిలిమా నేను బిలీవ్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ డెఫినెట్లీ అంటే జస్ట్ యాడ్ ఇది రిస్క్ అయితే కాదు ఎందుకంటే సినిమా చూసినప్పుడు మీరు ఏ తిరుపతికో ఏ తిరణాలకు వెళ్ళినప్పుడు పులిహార బంగాళదుంప ఇవన్నీ ప్యాక్ చేసుకుని వెళ్తూ ఉంటాం తింటూ ఉంటాం ఇవన్నీ మీకు గుర్తొస్తాయి సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ రిలేటబుల్ అంటే మన ఫ్యామిలీతో ఏదైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు అది పెద్ద గోవాకే అవసరం లేదు ఏ ఈ చుట్టాల కావచ్చు ఎవరు పెళ్లికి అవ్వచ్చు ఆ జర్నీలో ఏవైతే అవుతాయో ఏదో ఒకటి మర్చిపోతుంటాం తిట్టుకుంటాం అవన్నీ మీకు పక్కా గుర్తొస్తాయి అన్నమాట అదే ఇప్పుడు ఈ కంటెంట్ చూసినప్పుడు మామూలుగా రోడ్ మూవీస్ అంటే ఎక్కువగా యూతే దీనికి అట్రాక్ట్ అయ్యి ఉంటారు సో మీరు ఫ్యామిలీని పెట్టారు కాబట్టి సో యూత్ ఎక్కువ కనెక్ట్ అవ్వకుండా ఉండ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా సార్ యూత్ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో పాయింట్ నెంబర్ వన్ ఒకటి సార్ ఎన్ నా ఫ్రెండ్స్లో ఎంతమంది ఫ్రెండ్స్తో కలిసి గోవాకి వెళ్ళరు లేదో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో తిరుపతికి వెళ్ళారు సార్ సో వాళ్ళ మధ్య ఉ నా ఆ రిలేటబిలిటీనే నేను బ్యాంక్ చేస్తున్నాను అదే ఈ కథలో చూపిస్తున్నాను సార్ యా అండ్ ఇది నా లైఫ్ నుంచి పుట్టింది కదా అండ్ ఒక ట్రిప్ నుంచి పుట్టింది కదా యా యాండి బేసిక్గా సింపుల్గా ఏంటంటే మనం ఇట్ ఈస్ అ మైండ్ సెట్ ట్రావెల్ ఫిల్మ్ అంటే ఫ్రెండ్స్ సరదాగా గంజానం సిగరెట్లో తాక్కుంటూ మనం వేసుకుంటూ వెళ్తాం అది కాదు జనరల్ సి ఇప్పుడు ఫ్యామిలీస్ కూడా రోడ్ ట్రిప్ వెళ్తున్నారు కదా దర్ ఈస్ యూత్ ఇన్ ద ఫ్యామిలీ ప్రతి యూత్ హ్యాస్ అ ఫ్యామిలీ సో దే హ్యావ్ దేర్ యాంగిల్ ఇవన్నీ కనెక్ట్ అవుతుంది ఫిల్మ్ సింపుల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ లైక్ ఇప్పుడు సామాజిక వర్గంలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నాం గోదావరిలోను కాశీలోను అవును కృష్ణానదిలోనో కలుపుతారు గోవాలో కలపడం ఏంటనేటువంటిది కదా ఇక్కడ అవును ఉంది కదా మరి పోస్టర్ ఉంది కదా ఇప్పుడే మేము చెప్పేస్తే సినిమా చెప్పేసినట్టు ఎందుకు అసలు అది గోవాలో ఆస్తికలు కలపడం అనేది ఎక్కడ వినలేదు అవునండి వాట్ ఈస్ ద రీజన్ సినిమా చూడండి చెప్పండి చూడండి కథ చెప్పేటప్పుడు ప్రొడ్యూసర్లకి లైన్ చెప్తాం కదా సార్ వాళ్ళకి కూడా ఈ పాయింట్ వదిలేసి నేను చెప్పాను సార్ సో నో చూ చూస్తే అందరికీ తెలిసిపోతుంది నరేష్ గారు హాయ్ అండి ఐఎమ్ బాబిత ఫ్రమ్ బిగ్ టీవీ సార్ మీ యాక్టింగ్ ఏజ్ అంతా కూడా నాకు క్యాపబిలిటీ లేదు మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి బట్ ఐ జస్ట్ వాంట్ టు నో అబౌట్ ఇప్పుడున్న జనరేషన్లో స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరిగిపోయి స్ట్రెస్ స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరిగిపోయి యు ఆర్ లివింగ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ ఓన్ వే అండ్ చాలామంది కూడా మిమ్మల్ని చూస్తే ఐ విష్ ఐ కెన్ లీవ్ దిస్ లైఫ్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ వాళ్ళ సర్కంస్టెన్సెస్ని బట్టి సొసైటీని బట్టి దే కాంట్ లీవ్ దట్ లైఫ్ బట్ చాలామంది ఉన్నారు అట్లా సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏమని చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు నేను నా పుస్తకంలో రెండు రాసుకున్నానమ్మా ఒకటి ప్రతి పుస్తకానికి ఆఖరి పేజీ ఉన్నట్టు ప్రతి మనిషికి కూడా ఆఖరి పేజీ ఉంటుంది ఆఖరి పేజీలో నాకు ఏం అక్కర్లేదు అనుకుంటే మిగతా పేజీలు నింపడం ఈజీ అని రాసుకున్నాను సో ఐ ఎంజాయ్ ఫర్ ద డే వన్ టూ అదే పుస్తకంలో ఇంకో పేజీలు రాశారంటే

మిస్ అయిన ఫీలింగ్ కలిగిందా మీకు వేరే అయితే ప్రోత్సహించింది మిస్ ఆవాలేదుగా అయిపోయిందిగా వాళ్ళు వాళ్ళు ఇన్వైట్ చేస్తారు కదా అమ్ నాట్ మిస్ గారి సార్ ఇంకో క్వశ్చన్ రీసెంట్గా మీరు ఒక ట్వీట్ చేశారు అండ్ ప్రత్యేక హోదా బొనాంజా గురించి పవన్ కళ్యాణ్ డైవర్టింగ్ ఐథింగ్ బై బై వన్ టూ వన్ టూ టాక్ అబౌట్ దిస్ ఫిల్మ్ నరేష్ గారా మై సజెషన్ ఐ విల్ ఐల్ ఎక్లూజివ్ ఏమైనా ఫోన్ చేయండి చెప్తాను సార్ నరేష్ మీరు అంటే మీరు ఎంచుకునే పాత్రలు కావచ్చు మీ మీ నుంచి వచ్చేటువంటి సినిమాలు కావచ్చు చాలా వరకు పాది చక్కగా అలరించేలా ఎంజాయ్ చేసేలా ఉంటాయి అదేవిధంగా ఈటీవీ ఒరిజినల్ నుంచి వచ్చే సినిమాలు కంటెంట్ కూడా అలానే ఉంటుంది ఇప్పుడున్నటువంటి టెండ్కి తగ్గట్టు అయితే ఈ క్యారెక్టర్లో అంటే ఈ సినిమాలో మీరు ఎంచుకున్నటువంటి క్యారెక్టర్ పర్సనల్గా ఎంతవరకు రిలేట్ అయ్యారు సార్ మీరు నేను అదే చెప్తానండి ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది డబ్బున్నా డబ్బు లేకపోయినా సింపుల్గా ఒకటి చెప్తారండి ఒక మల్టీ బిలియనర్ ఐ డోంట్ వాంట్ నేమ్ ఇమ్ బిజినెస్ ఐకాన్ ఇన్ బాంబే పెద్ద బోర్డ్ మీటింగ్లో కూర్చున్నప్పుడు ఒక బిల్ వచ్చింది వాళ్ళ అబ్బాయి టాయిలెట్ కమోడు ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ పెట్టుకుంటున్నాడు అని అడిగాడు బాబు నువ్వు జస్ట్ క్లియర్ చేసుకోవడానికి నేను ఐదు లక్షలు పెట్టి కబోర్డ్ ఎందుకని సో బేసిక్ ఏంటంటే యు రీచ్ వెదర్ పోర్ ఎవ్రీ ఫాదర్ హ్యాస్ ఇ ఓన్ ఫ్రస్ట్రేషన్ ఎవ్రీ సన్ హ్యాస్ ఇ ఓన్ ఫ్రస్ట్రేషన్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేర్ ఓన్ ఫ్రస్ట్రేషన్స్ అండి బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఈ ఫ్రస్ట్రేషన్స్ అమల్గమేటెడ్ అని వీళ్ళంతా కలిసి ఒక పాయింట్లో జనరల్గా ఉంటారు ఫ్యామిలీ ఎవరికి వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఎవరు సెల్ ఫోన్స్ వాళ్ళు ఎవరు రూమ్లో వాళ్ళు ఎవరి కార్లు వాళ్ళని వీళ్ళంతా కలిసి వెళ్ళినప్పుడు యాక్చువల్ ద రియల్ ఎమోషన్స్ ఎరప్ట్ అండి అది దట్ ఈస్ ద కనెక్టివిటీ ఆఫ్ దిస్ ఫిల్మ్ ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో చూసినప్పుడు దూరంలో ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఒక మెసేజ్ పెట్టడం లేదు సరదాగా మనం ఫ్యామిలీ ట్రిప్ వెళ్తాం అంటారు ఎందుకంటే వాళ్ళు ఇండియాలో రోడ్లు బాగున్నాయి లోడ్ ఆఫ్ డెస్టినేషన్స్ అండ్ పీపుల్ వాంట్ టు స్పెండ్ టుగెదర్ ఇవాళ వాట్సాప్ గ్రూప్లో సిప్పులు చెప్తున్నాను మా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ గ్రూప్లో విఆర్ దేర్ ఆల్ ద టైమ్ సో అవి ఆర్ బాండింగ్ అది ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఆ బాండింగ్ ఈ సినిమాలో కనిపిస్తుంది మీకు దిస్ విల్ బి అ వెరీ ఇన్స్పైరింగ్ ఫిలిం ఫర్ ఎవ్రీ ఆల్ ఏజ్ గ్రూప్స్ అండి ఆర్ త్రీ జనరేషన్స్ ప్రియా గారు సో అంటే ఇప్పుడు మీరు ఎక్కువగా హీరోయిన్ ఇట్లా చేసిన మూవీస్ ఉన్నాయి కదా సో ఈ ఈ మూవీలో చూస్తే కనుక మీది ఎక్కడో చిన్న రోల్ అనిపిస్తుందా లేకపోతే అసలు మీ క్యారెక్టర్ ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ పీపుల్లో ఉన్నారు కదా అవి చెప్పారు కరెక్ట్ ఫ్యామిలీ ఈజ్ ద హీరో ఆఫ్ ది స్వెన్ ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది అది ఇన్ ట్రైలర్ యుల్ సీ మోర్ సినిమాలు ఇంకా ఎక్కువ చూస్తారు అండ్ యాడింగ్ టు దట్ ప్రియా గారు హౌ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ క్యారెక్టర్ టు వీరాంజనే విహారయాత్ర మా తా మా డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ ఇంకా మా తాతయ్య ఫేవరెట్ అండి విరాంజైల్ విహార్ యాత్ర ప్రియా గారికి ఒక గుర్తింపు తీసుకొస్తుంది అనుకోవచ్చు అశోక్ సార్ కథలో ఇంపార్టెన్స్ అందరికీ ఈక్వల్లీ ఉంది అది మీరు కథ చూసే కదా మీకు తెలుస్తుంది ఎందుకు ఇంపార్టెన్స్ ఉంది ఏముంది బట్ క్యారెక్టర్ ఆక్ ఇస్ బ్యూటిఫుల్ సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అనురాగ్ ఫర్ గివింగ్ మీ దిస్ అండ్ ఇంకా ఇంకేం చెప్పాలి క్యారెక్టర్ గురించి అండ్ నరేష్ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేయండి సార్ నరేష్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ శ్రీలక్ష్మి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నేను ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పేదాన్ని మీకు బిలీవ్ అవుతుందా మీరందరూ టీవీలో చూసి మూవీస్లో థియేటర్లో వెళ్ళి చూసేవారు నేను వాళ్ళతో పని చేస్తున్నాను అంటే చిన్నప్పుడు మమ్మీ వాళ్ళందరూ ఫ్యాన్స్ సూపర్ సూపర్ ఫ్యాన్స్ నేను నాకు ఆ అవకాశం దొరుకుతుంది పని చేయడానికి ఇట్ ఈస్ డ్రీమ్ కమ్ ట్రూ కూడా కాదండి బిలీవ్ అవ్వదు అంటే నేను అంత స్థాయికి వచ్చానా కూడా నాకు బిలీవ్ అవ్వట్లేదు సో ఐ ఐఎమ్ జస్ట్ వెరీ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ సార్ ప్రియ గారు హాయ్ సార్ ఇందాక నుంచి అందరికి ఒక డౌట్ ఉంది వాటర్ అని చెప్పేసి ఏదో జ్యూస్ తాగుతున్నారు ఏంటి అని చెప్పేసి బాటిల్లో బ్లాక్ వాటర్ అండి ఓకే మినరల్ వాటర్ లో బ్లాక్ వాటర్ యూ సీ ఆల్ ఓవర్ క్రికెటర్స్ ఆల్ ఓవర్ డ్రింకింగ్ ఇట్ సార్ లీటర్ ఎంత సార్ ఆల్కలైన్ వాటర్ ఏమా లీటర్ ఎంత సార్ అది అది మీరు కంపెనీ అనుకోండి ఇట్ జస్ట్ స్టాప్స్ యువర్ థర్స్ట్ అండ్ రెడ్యూస్ యువర్ యాసిడిటీ ఐ గోట్ యూస్ టు దిస్ ఆఫ్టర్ అన్న విదర్షిపోయిందా మీకు ప్రియ గారు హై సరే ఇంకొకటి యాక్చువల్గా మన బర్త్డే అప్పుడు కూడా అందరం సెలబ్రేట్ చేసుకున్నాం ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది యాక్టింగ్ కెరీర్ లో ఫ్రమ్ ఆల్ ఆఫ్ us వి ఆర్ తెలియజేస్తున్నాం చెప్పలేస్తున్నాం థాంక్యూ 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 వెరీ మచ్ ప్రియ నరేష్ గారు ప్రియ గారు వన్ మినిట్ వన్ మినిట్ అన్న యాక్చువల్లీ నరేష్ గారు మీ గ్లామర్ కి సీక్రెట్ ఆ బ్లాక్ వాటర్ ఏనా కాదండి కాదు ఖచ్చితంగా కాదు నా గ్లామర్ సీక్రెట్ నా హ్యాపీనెస్ పాజిటివ్ అండ్ యూ కాల్ డైట్ అండ్ ఫిట్నెస్ బ్లాక్ వాటర్ డెఫినెట్లీ విల్ గివ్ మీ బూస్ట్ ఆఫ్ ఎనర్జీ అది యాక్చువల్లీ మీరు స్క్రీన్ మీదకి రాగానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అంటే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్ చేస్తాడు నా అని చెప్పేలా ముందుకొస్తాం సో అది వీరాంజనేయులు విహారయాత్రలో ఎంతవరకు మేము ఎక్స్పెక్ట్ చేయవచ్చు మీరు ఖచ్చితంగా ఇంకొక స్టెప్ అహెడ్ ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఎందుకంటే నేను చెప్పాను కదా నా ఎయిత్ ఇయర్లో ఇది నా గోల్డెన్ ఫిల్మ్ అని చెప్పాను దట్స్ హౌ ఐఎమ్ ఇది మార్కెట్ చేయడం కోసం కాదు ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఐఎమ్ వెయిటింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ అగైన్ డబ్ ఫర్ ద ఫిల్మ్ అది అయింది చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం అందరం కూడా ఆల్ ఆఫ్ అస్ మీ రాఘ్మయ్ ఆల్ ఆఫర్స్ యూర్ ఆల్ ఎక్సైటెడ్ యాజ్ యాక్టర్స్ మా అందరికి కూడా చాలా రేర్ ఫిల్మ్ అండి ఇది మీద బ్రహ్మానందం గారిని చూసే అవకాశం ఉందా ఓన్లీ వాయిస్ వర్క్ సార్ మీది ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది యాజ్ వెల్ అస్ బాలకృష్ణ గారిది కూడా ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయింది అంటే ఈ మూమెంట్ ని మీరు ఎలాగా అంటే మీ ఫిఫ్టీ ఇయర్స్ ఏదైనా ఒక అచీవ్మెంట్ థింగ్ ఏదైనా ఏదైనా ఒక మెమోరీ ఏదైనా చెప్తారా మాకు అంటే ఐ థింక్ వి విల్ హ్యావ్ ఎ సెపరేట్ ఇంటర్వ్యూ విల్ ఎంజాయ్ బట్ అంటే జనరల్గా ఏంటంటే నేను అంటే నైన్టీన్ సెవెంటీ త్రీ టూలో చైల్డ్ యాక్టర్గా వచ్చానండి సో నాకు అన్ని అచీవ్మెంట్స్ ఈజ్ నథింగ్ ఇస్ అన్ అచీవ్మెంట్ అండ్ ఇట్స్ అ ట్రావెల్ బట్ హ్యాపీనెస్ ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ట్రావెల్ ఉందే ఇప్పుడు ఆయన బాలకృష్ణ గారు మేము అంతా కూడా చిన్నప్పటి నుంచి ఒకటే ఏరియాలో పెరిగాం ఒకటే చోట్లో కలిసేవాళ్ళం ది సో మెనీ పీపుల్ అక్రాస్ జనరేషన్స్ ట్రావెల్ అండ్ విఆర్ ఎంజాయింగ్ దిస్ ట్రావెల్ దట్ ఈస్ మై అచీవ్మెంట్ అంతే ప్రియ గారు హాయ్ ఫైనలీ యాక్చువల్గా మీరు ఈ మధ్యన ఎక్కువ సినిమాల్లో కనిపించట్లేదు కారణం ఏంటంటే లాస్ట్ హోమ్ బింబుష్ చాలా చూజీగా సెలెక్ట్ చేసుకున్నారా స్క్రిప్ట్లు లేకపోతే ఎక్కువ ఆఫర్స్ రావట్లేదు అంతేనా నితిన్ గారు హాయ్ ఒక్క నిమిషం బవిత ఇట్స్ కిక్ 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 ఐ వాంట్ టు డు స్టోరీస్ దట్ మై ఫ్యామిలీ ఇస్ ప్రాడ్ ఆఫ్ దట్ ఐ ऍम ప్రాడ్ ఆఫ్ అండ్ లేటర్ ఆన్ ఇన్ ది ఫ్యూచర్ ఆల్సో ది ఫ్యామిలీ ఐ విల్ హావ్ విల్ బి ప్రాడ్ ఆఫ్ సో ఐ ऍम चूజి గోపిజంద్ గారు విశ్వామూవిలో కూడా నేను యాక్ట్ చేస్తానా హీరోయిన్ గానా లేకపోతే ఓన్లీ కట్స్ కామియో చేస్తాను ఓకే ఓకే నితిన్ గారు అయితే ఫస్ట్ నైంటీస్ బయోపిక్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ వన్ రూపీతో సబ్స్క్రిప్షన్ అని చెప్పారు అండ్ ఇప్పుడు అది నైంటీ నైన్ చేశారు అండ్ ఫర్దర్గా కూడా మళ్ళీ రేట్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదండి అది వన్ రూపీ పర్ డే అని చెప్పారు నైంటీ నైన్ కూడా పర్ డే కాదు పర్ మంతే సో ఇది ఎందుకంటే అది మాకు ఛాలెంజే అండి ఇప్పుడు యాన్యువల్ సబ్స్క్రిప్షన్ పెట్టచ్చు యాన్యువల్ సబ్స్క్రిప్షన్ పెట్టి మాకు ఆన్యువల్ కూడా ఉంది ఆల్రెడీ బట్ మేము ఎందుకు ఛాలెంజ్ తీసుకున్నాం అంటే ఎవ్రీ మంత్ మేము ఆ టోస్ మీద ఉండాలి ఎందుకంటే ఒక నైన్ వన్ మంత్ కి తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు అది చూసిన తర్వాత వాళ్ళు తిరిగి రావాలంటే వాళ్ళకి ఇంకోటి ఇవ్వాలి సో మేము అందరం దాని మీద టోస్ట్ మీద ఉందామని చెప్పి వి ఆర్ వర్కింగ్ ఆన్ దట్ మోడల్ అండ్ ఇట్ ఈడింగ్ గ్రేటర్ రిజల్ట్స్ అండి యా ఇది పర్ మంత్ కి నైన్టీ నైన్ యాక్చువల్లీ కాదు నాగేశ్వర గారు లేట్ అవుతుంది వెళ్ళాలి మనం గో వరకు విహారయాత్ర ఇక్కడే ఉండిపోతే ఎలా తీసుకోండి కాస్ట్యూమ్ చేసి తీసుకో నేను కూడా వెళ్ళాలి వేరే చోకే సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీడియో ఫైవ్ క్వశ్చన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ సార్ థ్యాంక్ యూ ఎస్ ఆగస్ట్ పద్నాలుగో తారీఖు వచ్చేసింది